హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెసా అస్ట్రాలజీ. మనం ఈరోజు చూస్తున్నది రాహు ఇన్ సెవెంత్ హౌస్, అంటే రాహు ఏడో స్థానంలో ఉన్నప్పుడు, అంటే ఏడో గృహంలో ఉన్నప్పుడు, ఏడో భావంలో ఉన్నప్పుడు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాడో నేను చూస్తున్నాను. అట్లానే రాహు అంటే ఏంటి, సెవెంత్ హౌస్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ చూద్దాం. ఫస్ట్ సెవెంత్ హౌస్ అనేది మ్యారేజ్, పెళ్లికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అట్లానే పెళ్లితో పాటు అది అంటే లైక్ భార్య లేదా భర్తకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎట్లాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే లీగల్ పార్ట్నర్షిప్స్, అఫ్కోర్స్ మ్యారేజ్ అనేది ఒక లీగల్ పార్ట్నర్షిప్ కదా. ఒకసారి మ్యారేజ్ అయిందంటే మళ్ళీ కోర్టు విడదీయడం, ఇంత ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇది లీగల్ రిలేషన్ అని చెప్పచ్చు మ్యారేజ్ అనేది. అట్లానే లీగల్ పార్ట్నర్షిప్స్ లైక్ మనకి బిజినెస్లో కానీ లేదా ఏదైనా కంపెనీలో కానీ దేనిలో అయినా సరే లీగల్ పార్ట్నర్స్ ఎట్లా ఉంటారు, పార్ట్నర్షిప్ బిజినెస్లు ఎలా ఉంటాయి. ఇంకా అట్లానే సెవెంత్ హౌస్ అనేది మనకి అదర్ పీపుల్, అంటే ఇప్పుడు ఫస్ట్ అనేది మనమైతే సెవెంత్ అనేది అదర్ కంప్లీట్ ఆపోజిట్, కాబట్టి అదర్ పీపుల్. సో ఏంటంటే మిగిలిన వాళ్ళతోటి సోషల్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ మనకి 11th హౌస్ 11th స్థానం కూడా సోషల్ నెట్వర్క్, 3rd కూడా కమ్యూనికేషన్స్, అది కూడా సోషల్ నెట్వర్క్సే. సో ఇవన్నీ అనమాట మా అవతల వాళ్ళతోటి మనం ఎట్లా డీల్ చేస్తాము, ఈ డీలింగ్స్ని చెప్పే ప్లేసెస్ ఇది. అట్లానే సెవెంత్ హౌస్ అనేది అది కోర్ట్ కేసెస్, కోర్టులు. ఎందుకంటే చూడండి, సెవెంత్ సైన్ మనకి తుల అంటేనే తెలుసు కదా, అది త్రాసును చూపిస్తూ ఉంటుంది. సో మనకు అది రిప్రజెంట్ చేసేది న్యాయాన్ని, కాబట్టి న్యాయస్థానాలు, కోర్ట్స్, అట్లానే దానికి సంబంధించిన ప్రొఫెషన్స్, అంటే జడ్జెస్ కానీ లాయర్స్ కానీ లా ఫీల్డ్కి సంబంధించిన ప్రొఫెషన్స్ కూడా సెవెంత్ హౌస్. అట్లానే సెవెంత్ హౌస్ అనేది లైక్ ఎట్లా అంటే మిగిలిన అంటే మనకి లైఫ్లో మనతోటి కలిసి ఉండేవాళ్ళు, అది వైఫై కావక్కర్లేదు, ఇంకా ఎవరైనా సరే రిలేషన్స్ ఎట్లా ఉంటాయి అవతల మనుషులతోటి, అవి ఎంత డీప్గా ఉంటాయి, ఎంత లాంగ్ ఉంటాయి. సో ఈ రిలేషన్స్ని కూడా సెవెంత్ హౌస్ అనేది చూపిస్తుంది. ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ పీపుల్ అని చెప్పచ్చు. అట్లానే అది ఒక మార్కెట్ ప్లేస్, ఎందుకంటే తుల రాసు ఉండేది మార్కెట్లోనే కదా. సో అదొక మార్కెట్ ప్లేస్. సో ఇట్లాంటి ప్లేస్లోకి రాహు ఉన్నప్పుడు, సో ఫస్ట్ మ్యారేజ్ గురించి చూద్దాం, ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ కదా. దానిలో రాహు, సో రాహు ఏం చేస్తా అంటే యూజువల్గానే ఆ స్థానానికి సంబంధించి విపరీతమైన ఇష్టాన్ని ఇస్తాడు. సో వీళ్ళకి లైక్ సెవెంత్లో రాహు ఉన్న వాళ్ళకి ఆ మ్యారేజ్ స్పౌస్ అంటే వైఫ్ లేదా హస్బెండ్ ఇనే దాని మీద చాలా ఎక్కువ కోరికలు, అంటే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వీళ్ళకి. చాలా ఊహలు ఉంటాయి, ఓకే రేపు నాకు మ్యారేజ్ అయితే నేను ఇట్లా ఉండాలి, నా భార్యతో లేదా నా హస్బెండ్ తోటి ఇట్లా ఉండాలి, సో ఇలా ఎంజాయ్ చేయాలి లైఫ్ అంటే ఇట్లా ఉండాలి, మమ్మల్ని ఇద్దరిని చూసి ఇట్లా అనుకోవాలి. సో చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా ఇల్యూజన్ అని చెప్పొచ్చు అది, అంటే ఊహలు. రాహు ఇచ్చేది ఏంటి, ఇల్యూజన్సే కదా, మాయ, ఊహ, ఊహాత్మక ప్రపంచం పూర్తిగా. సో ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే యూజువల్గానే ఎప్పుడైనా చూడండి, మనకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో డెఫినెట్గా మనుషులు, అవతల మనుషులు దాన్ని అంత రీచ్ అవ్వలేరు. సో ఇప్పుడు ఒక అబ్బాయి, నేను శ్రీదేవి లాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే శ్రీదేవి ఒక్కతే కదా ఉండేది, ఎంతమందిని చేసుకోగలరు, దాంట్లో ఉండదు కదా. సో ఎంత కంపేర్ చేసుకున్నా అలా ఒకరితోటి ఒకరు కంపేర్ చేసుకోవడం అనేది కుదరదు. సో వీళ్ళకి దొరికే వైఫ్ వల్ల వీళ్ళు ఏంటంటే అస్తమాట కంపారిజన్, ఓకే నేను ఇంత ఊహించుకున్నాను అది దొరకలేదు, కాబట్టి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇలాంటి పర్సన్ తోటి, ఈ వీళ్ళతో నేను అంత సాటిస్ఫాక్షన్గా లేను. సో ఇంకా చూద్దాం, నేను అనుకున్న డ్రీమ్ గర్ల్ ఎక్కడ దొరుకుతుంది, లేదా నేను అనుకున్న సూపర్ స్టార్ ఎక్కడ దొరుకుతుంది. సో ఏంటంటే మల్టిపుల్ రిలేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రాహు ఇచ్చేది అదే కదా, ఓవర్ ఇల్యూషన్, అంటే లేదంటే విపరీతమైన ఇష్టాన్ని, మోహాన్ని, అది మంచికి కన్నా చెడుకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాహు దుష్టగ్రహం కదా. సో ఆయన ఇచ్చే ఆలోచనలు ఏంటంటే కాస్త మెలిఫిక్, దుష్ట ఆలోచనలే ఉంటాయి. ఓకే వీళ్ళతో మన సరిపోండి, లేకపోతే ఏమైంది, ఓకే ఇది మేనేజ్ చేద్దాం, మనకు నచ్చిన రిలేషన్ ఇంకోటి పెట్టుకుందాం. సో ఈ టెండెన్సీస్ ఇస్తాడు అన్నమాట. కాబట్టి షార్ట్ టైం రిలేషన్స్ లైక్ 20s కానీ, అంటే 25-30 దాటిన తర్వాత, అట్లీస్ట్ ఏంటంటే ఒక 40 వచ్చే వరకు కూడా ఆ టెండెన్సీస్ అనేవి అలానే ఉంటాయి. బట్ వన్స్ రాహుకి మెచ్యూరిటీ 40-42 వచ్చిన తర్వాత, ఓకే ఇదే రియాలిటీ. సో మనం అనుకున్నట్టు ఉండదు లైఫ్లో. కాబట్టి ఎవరు దొరికినా ఫస్ట్ వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదా, మనం కరెక్ట్గా ఉన్నామో లేదా, ఇట్లా అడ్జస్ట్ అయ్యి ఉండాలి. సో ఈ టెండెన్సీ అనేది ఒక వయసు వచ్చిన తర్వాత వస్తుంది ఆలోచన. బట్ అందరికీ రాహు సప్తమంలో ఉన్న వాళ్ళందరికీ ఇట్లాంటివే ఉంటాయంటే ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ గురువుతో కలిసి ఉన్నప్పుడు కానీ లేదా గురుదృష్టి ఉన్నప్పుడు కానీ
ఆ రాహు దుష్ట ఆలోచనలు, ఆ హౌస్కి సంబంధించిన దుష్ట ఆలోచనల్ని కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాడు గురువు. ఓకే, నీకు అంత టెండెన్సీస్ ఉన్నా ఇది రియాలిటీ కాబట్టి నువ్వు వెళ్ళొద్దు. సో ఆ గురువు కంట్రోల్ ఎప్పుడైతే ఉంటుందో రాహు మీద, ఇట్లాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక పార్ట్నర్షిప్స్ లేదా బిజినెస్ కానీ, ఎందుకంటే సెవెంత్ హౌస్ అనేది బిజినెస్ ప్లేస్ కదా, బిజినెస్ లీగల్ పార్ట్నర్షిప్స్ ఇవన్నీను. సో ఇక్కడ సో ఎవరైనా ఎవరికైనా సెవెంత్లో మనకి రాహులు ఉంటే కనుక వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ ద బెస్ట్ బిజినెస్ పీపుల్ అని చెప్పచ్చు. చాలా క్లెవర్ బిజినెస్ మ్యాన్ అనమాట, బిజినెస్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే ఎక్సలెంట్గా వీళ్ళు బిజినెస్ చేయగలుగుతారు. అది కూడా ఏంటంటే పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు ఒకవేళ మీకు కనుక ఓకే రాహు సెవెంత్లో ఉంటే యూ కెన్ డూ వెరీ వెల్, మీరు చాలా బాగా చేయగలుగుతారు. అదే మీ పార్ట్నర్ ఉంటే మటుకు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే వీళ్ళు మోసం చేయడానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. చీటింగ్ రాహు చేసేది అదే కదా, రాహు అన్ని మోసపూరిత ఆలోచనలు ఉంటాయి. అన్ని ఏదైనా సరే ఎలా అయినా కావాలి. చూడండి ఇప్పుడు అది మనకి ఒక పద్ధతిలో ఒక వేలో వెళ్ళి అంటే లాని బ్రేక్ చేయకుండా ఎవరిని హర్ట్ చేయకుండా సంపాదించుకోవడం అట్లా ఉండదు. రాహు కావాలి అంటే కావాలి, దట్స్ ఆల్. అది ఏ మీన్స్లో అయినా అవ్వచ్చు, ఏ పద్ధతిలో అయినా అవ్వచ్చు, అవతల వాళ్ళు ఏడ్చినా మోసపోయినా ఏదైనా అనవసరం. కాబట్టి ఇలాంటి టెండెన్సీస్ పార్ట్నర్కి బిజినెస్ పార్ట్నర్కి ఉంటే చాలా డేంజర్ కదా. కాబట్టి మీ బిజినెస్ పార్ట్నర్స్కి ఎవరికైనా సెవెంత్లో రాహు ఉంటే మీరు కొంచెం కేర్ఫుల్గా ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. ఓకే, బికాజ్ ఆల్రెడీ యూ ఆర్ ఇన్ అ బిజినెస్, రాహు ఉంది కాబట్టి వెనకొచ్చలేదు కదా, కాబట్టి కేర్ఫుల్గా ఉండడం అనేది ఒక మంచి అడ్వైజబుల్ అనమాట. ఇక అట్లానే కోర్టులు లాయర్లు, రాహుకి ఎప్పుడైనా హయ్యర్ అథారిటీ అనేది కావాలి. ఏ స్థానంలో ఉన్నా మనకి చూడండి ఎక్కడున్నా ఆయనకి కావాల్సింది విపరీతం కదా, హయ్యెస్ట్, ఐఎమ్ ద బెస్ట్. రాహు ఫీల్ అయ్యేది ఏంటంటే ఐఎమ్ ద బెస్ట్, గురువు కన్నా నేనే బెస్ట్, సాటర్న్ కన్నా నేనే బెస్ట్, సన్ కన్నా నేనే బెస్ట్, ఎక్కడున్నా సరే ఐఎమ్ ద బెస్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఇక్కడ సో ఏంటంటే లీగల్ ఫీల్డ్లో ఐఎమ్ ద బెస్ట్ పొజిషన్స్ ఏముంటాయి మనకి తెలుసు కదా, మంచి సక్సెస్ఫుల్ లాయర్స్, అట్లానే జడ్జెస్, ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటి హయ్యర్ పొజిషన్స్ని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది సెవెంత్లో. ఒకవేళ రాహు ఉండి లా ఫీల్డ్లో ఉంటే కనుక దీస్ పీపుల్ కెన్ బికమ్ ఎక్సలెంట్ లాయర్స్, అలానే జడ్జెస్, మంచి ఫేమస్ జడ్జెస్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఫేమ్ సెవెంత్ హౌస్ అనేది ఏంటి, అదో పీపుల్ కదా. సో మనకి ఫేమ్ అనేది ఏంటి, ఎప్పుడు అందరు గుర్తించడం వల్ల వచ్చేది కదా ఫేమ్. కాబట్టి సెవెంత్ హౌస్లో ఒకవేళ అంటే రాహు చక్కగా ఉచ్చ స్థితిలో ఉండి, అలానే మంచి లైక్ అంటే మిత్రస్థానాల్లో అంటే శని ఇంట్లో కానీ, లేదా శనితో కలిసి ఉండడం కానీ, లేదా శుక్రుడితో కలిసి ఉండడం కానీ, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల మ్యారేజ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చేమో కానీ ఫేమ్ మటుకు ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఇచ్చేది కూడా మళ్ళీ ఫేమే, పేరు ప్రతిష్టలు. సో రాహు సెవెంత్లో ఉన్న వాళ్ళకి ఇద్దరు అది బిజినెస్ మ్యాన్గా అయినా పేరు రావచ్చు, లేదా మీరు ఉన్న ఫీల్డ్లోనే ఎక్సలెంట్గా ఫేమ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది సెవెంత్ హౌస్లో ఉండే రాహు ఇచ్చేది. బట్ రాహు సెవెంత్ అనేది మ్యారేజ్కి మటుకు కొంచెం ప్రాబ్లమే, బికాజ్ ఎందుకంటే షార్ట్ టైం రిలేషన్స్. రాహు దేన్నైనా విపరీతంగా ఇస్తాడు, మళ్ళీ కట్ చేసేస్తుంటాడు, కాబట్టి అది ఒక ప్రాబ్లము, దానికి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లానే సెవెంత్లో రాహు ఫారెన్ సెటిల్మెంట్కి కూడా అవకాశాన్ని ఇస్తాడు సెవెంత్ ప్లేస్ నుంచి, ఎందుకంటే అది స్పౌస్ ప్లేస్ కదా. సో మ్యారేజ్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, లేకంటే ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదా మ్యారేజ్ కూడా ఫారెన్ ల్యాండ్స్లో అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఏపీలోనో తెలంగాణలోనో పుట్టారు, బట్ స్టిల్ మీ మ్యారేజ్ ఏ ఢిల్లీలోనో లేకపోతే యుఎస్లోనో ఏ ఆస్ట్రేలియాలోనో అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఫారెన్ స్పౌస్ అంటే పార్ట్నరు, లైక్ భార్య లేదా భర్త విదేశాలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు చూడండి మనకి చాలామంది ఫారినర్స్ని మ్యారేజ్ చేసుకుని ఉంటారు, మన స్పోర్ట్స్ పర్సన్స్ కానీ లేదా ఇంకా ఫిల్మ్ యాక్టర్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ యూజువల్గా వీళ్ళ కంట్రీస్తో పెద్ద ప్రాబ్లమే ఉండదు, వేరే కంట్రీల వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారు. ఇదంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. ఫారెన్ స్పౌస్ అంటే విదేశీ ఈ భార్య లేదా భర్త రావడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్, ఇదొక కారణం సప్తమంలో రాహు ఉండడం. అదొక రెమెడీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి మనకి రాహు ఏం చేస్తాడు, దేన్నైనా ఎక్కువ చేయడం, యాంప్లిఫై చేయడం, ఆయన రోల్ సాటిస్ఫై అవ్వాలి అక్కడ. అంటే ఇదర్ నువ్వు షార్ట్ టైం రిలేషన్స్ అయినా పెట్టుకుంటావు, లేదా ఫారెన్ అమ్మాయిని చేసుకోవడం. ఫారెన్ అనగానే ఇంకా పూర్తిగా రాహు కదా, సో రాహు సాటిస్ఫైస్. కాబట్టి మ్యారేజ్ అనేది లాంగ్ లాస్టింగ్, నిలబడడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ. రాహు ఉన్నప్పుడు ఫారెన్లో మ్యారేజ్ చేసుకోవడం కానీ, ఫారెన్ అమ్మాయిని లేదా అబ్బాయిని చేసుకోవడం కానీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రెమెడీ అని చెప్పచ్చు. ఓకే గైస్, ఇది ఈవెన్ ఏంటంటే మనకి లైక్ వేరే మతస్థులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
లైక్ ఇప్పుడు ఒకవేళ మీరు హిందూస్ అయితే కనుక క్రిస్టియన్స్ మ్యారేజ్ చేసుకోవడం, సో ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల. సప్తమంలో రాహు ఇచ్చేది అది కూడా, ఎందుకంటే ఈ మతం అనేది కూడా విదేశందే కదా మనకి, ఈ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఆల్ దీస్. సో లేదా జైన్స్ కానీ ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు జైన్స్ వీళ్ళేమో సింధీస్ ఇట్లాగా డిఫరెంట్ అనమాట, పూర్తిగా పద్ధతులు ఆపోజిట్గా ఉండేవాళ్ళు భార్యాభర్తలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే గైస్, ఇది సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఎట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి, ఎట్లాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేది. ఇక ఏంటంటే ఇది సేమ్ మనకి నవాంశలో ఉన్నా కూడా ఇట్లాంటి ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ నవాంశ కూడా, నవాంశలో సప్తమ రాహు కూడా ఇట్లాంటివి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక జాతక చక్రాన్ని చూసేసుకుంటే సరిపోదు, ఈవెన్ యూ హ్యావ్ టు టేక్ నవాంశ ఆల్సో. ఒకవేళ వీళ్ళలో ఇట్లాంటివి లేకపోతే పార్ట్నర్కి అలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ పార్ట్నర్కి ఉండే అవకాశం ఉంటుంది. ఆ మ్యాలిఫిక్నెస్ కానీ ఆల్ దీస్, ఆ ట్రిక్కీనెస్, కొంచెం పార్ట్నర్ మోసం చేయాలనుకునే ఆలోచనలు. ఓకే నేను చాలా మంచిగా ఉన్నాను, నాకు అసలు అలాంటి థాట్సే లేవు, మీరు అన్ని అబద్ధాలు చెప్పారని అనుకోవద్దు, వచ్చే వాళ్ళకి అది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లానే మీకు క్వైరీస్ అన్నింటినీ నా ఫేస్బుక్ పేజ్ ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ దానికి పంపించండి, డెఫినెట్గా చూద్దాము ఈ జాతకాన్ని. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, థ్యాంక్ యూ.